అశ్వాపురం గ్రామంలో పాయం సత్యనారాయణ ఓకే సతీష్ పై కత్తితో జరిగిన దాడి విషయం తెలుసుకుని ఆదివాసి భవన్లో వారి వద్దకు వెళ్లి దాడి జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రెస్ మీట్లో పాల్గొని దాడికి పాల్పడిన తెరాస నేత తుల్లూరి బ్రహ్మయ్య చేసిన దాడిపై స్పందించారు. ఓ గవర్నమెంట్ ఆఫీస్లో కత్తి ఎలా వచ్చింది, గవర్నమెంట్ ఆఫీస్లో భూ సెటిల్మెంట్ చేయడం, పథకం ప్రకారం హత్య చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారని తీవ్రంగా ఖండించారు. అతనిపై, అతని అనుచరులపై పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు జరిగే ర్యాలీ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏదైతే అశోకపురం మండల కేంద్రంలో నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక భూ సమస్యకి అనధికార సెటిల్మెంటు, భూ పంచాయతీ చేస్తున్నటువంటి మరి డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరు బ్రహ్మయ్య గారు మరి సొసైటీ కార్యాలయంలో ఎందుకు కత్తి పెట్టుకున్నారు విషయం ఈ సందర్భంగా స్పష్టం చేయాలా. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి. ఈ దాడిలో మరి పురిగలిపి కులం పేరుతో దూషించి మన ఆదివాసుల్ని ఏదైతే ఉన్నారో భూబాధితుల్ని కోయ లంజ కొడక నువ్వు ఎవర్రా అనే ఉద్దేశంతో ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయటం వల్లనే వారిని నెట్టడం జరిగింది. ఆ క్రమంలో మరి ఒక సొసైటీ కార్యాలయంలో కత్తులు మారణాయులు ఎందుకు పెట్టుకున్నారో విషయం కూడా స్పష్టం చేయాలా. దీనిపై పోలీస్ శాఖ వారు, ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఈ తుల్లూరు బ్రహ్మయ్య గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా. అదే పక్షంలో ఈయన ఆధ్వర్యంలో ఈ అశోకపురం రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి సర్వే నంబర్ 400 సంబంధించినటువంటి అసైన్డ్ భూములన్నీ ఈయన వెనకుండి ఒక భూ కబ్జాదారుడు కనబడుతుండు. దీనిపై కూడా విచారణ చేయాలని చెప్పేసి రేపు మేము తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పెద్ద ఎత్తున జిల్లా కమిటీ అందరినీ తీసుకొచ్చి అందరు డిప్యూటేషన్ కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఈ క్రమంలో మరి ఈ కార్యక్రమం రేపు చేపడుతున్నాం. దీనిపై ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వీరిపై పెట్టిన అక్రమ కేసులు, ఎందుకంటే మారణ ఆయుధం పట్టుకున్నది బ్రహ్మయ్య గారు, వీళ్ళు ఎలాంటి మారణ లేకపోయినప్పటి నెట్టుకున్నటువంటి వ్యక్తులను ఈ రోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆ కేసును ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ అండ చూసుకుని పేద ప్రజలను, ఆదివాసులు బైక్ రుక్తులు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. ఆదివాసీ సంఘాల జేఏసీగా, పొలిటికల్ జేఏసీగా వెనక్కి తగ్గేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంతారావు గారు వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. దీనిపై బాధితులు అందరూ ఇక్కడ భూ సమస్యల పరిష్కారం బాధితులు మరి ఎందుకు వీళ్ళని సందర్శించట్లే, మిగతా ఎమ్మెల్యేలు పెద్ద మనుషులు అందరూ వాళ్ళనే డబ్బున్నోనే పోయి పరామర్శిస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏందనేది కూడా ఇక్కడ ఎవరు దృష్టి పెట్టట్లే. దీనిపై పోలీస్ జిల్లా శాఖ వారు, ప్రభుత్వం వారు కూడా మరి దీనిపై చర్యలు తీసుకుంటూ ఏదైతే సర్వే నంబర్ 400 ఉన్నదో ఆ భూములన్నీ పంపిణీ చేయాలని చెప్పేసి రేపు తహసీల్దార్ కార్యాలయం చుట్టా మరి ఈయనపై అట్రాసిటీ నమోదు చేయాలని చెప్పి రేపు కార్యాచరణ తీసుకుంటున్నాం. దీనికి మీరు ఎట్టి పరిస్థితుల్లో మా దశల వారి కార్యక్రమం ఉంటది. ఇక్కడ వెనక్కి తగ్గే లేదు. అశోకపురం మండలంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు భూ కబ్జాదారులను అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవరైతే ఆదివాసీ భూములు లాక్కుంటారో జెండా బాధ అయినా సరే సాధించుకుంటామని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. జై ఆదివాసీ, జై కొమరం భీం.